డెఫినెట్గా అది జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి నుంచి కూడా ఖండిస్తారనుకుంటున్నాము. ఇప్పటికీ వైవి సుబ్బారెడ్డి అన్న కానీ అదేవిధంగా కరుణాకర్ రెడ్డి గారు కూడా ఛాలెంజ్ చేసినారు, ఎవరైతే టీటీడీ ప్రెసిడెంట్ అండ్ దీనికి సంబంధించి టీటీడీ ఈఓ శ్యామరావు గారు కూడా ముందుకొచ్చి చెప్తే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో డెఫినెట్గా వాళ్ళు ముందుకు వస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే బతుకంతా కూడా వైసీపీ పార్టీది పాపం జగన్మోహన్ రెడ్డిది నిందలు భరించడమే సరిపోయింది తప్ప, ఏ రోజు కూడా నాకు తెలిసిన జగన్మోహన్ రెడ్డి అయితే ఇటువంటి తప్పిదాలు ఇంత ఘోరమైన తప్పిదాలు అయితే చేయలేదని నేను అనుకుంటున్నాను. సో అంత దరిద్రమైన కామెంట్స్ చంద్రబాబు నాయుడు చేసినారు. ఒకవేళ ఆయనకు ముఖ్యమంత్రి స్థాయిలో కామెంట్ చేసినారంటే ఆయనకు ఏదో ఇన్పుట్స్ ఉంటాయి. సో ఆ కామెంట్ చేశాడు అంటే ఖచ్చితంగా ఆయన ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. గవర్నమెంట్లో ఎన్ని ఇన్స్టిట్యూట్లలో పెడతాడో, ఏ విధంగా పెడతాడో, మొత్తం విజిలెన్స్ రిపోర్ట్స్ కానీ, సిబిఐ ఎంక్వైరీ కానీ, ఎన్ని రిపోర్ట్స్ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉన్నారో అందరితో కూడా ఎంక్వైరీ చేయించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉండదు. లేదు ఇదేదో నేను గాలి మాటల కోసం చెప్తున్నాను, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి మీద చెప్పిన గాలి మాటలాగని ఇది ఒక గాలి మాటలాగని మిగిలిపోతుందా అనేది కూడా మనం అందరం కూడా వెయిట్ చేసి చూద్దాము. సో డెఫినెట్గా అదొకటి. అండ్ రెండోది మెయిన్ హెడ్డింగ్స్ కూడా నడిచినది జిమ్లీ ఎలక్షన్స్ అని చెప్పేసి, ఇప్పటికైనా సర్వనాశనం అయినాము, ఇప్పుడు ఒకటేసారి పోయి మళ్ళీ దేశమంతా ఒకటేసారి పోతే అన్ని కొంపలు కొల్లేరు తప్ప వేరేది ఏంది కాదు. ఎందుకంటే వ్యవస్థ ఎలా నడిచిందో, ఏ విధంగా నడుస్తుందో, ఎవరి చేతుల గుండా నడిచిందో, ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా పనిచేసిందో అందరికీ తెలిసినదే, అందరూ దాంట్లో అనుభవించిన వాళ్ళు. అయినా నాకు తెలిసి అది ఇప్పట్లో సాధ్యం కాదని నేను అనుకుంటాను. ఎందుకంటే దానికి 2/3 మెజారిటీ ఉండాలా, ఇప్పుడు ఎన్డీఏకున్న మెజారిటీ 293 ఉంది, యాక్చువల్గా ఉండాల్సింది 362 ఉండాలా, రాజ్యసభలో ఎన్డీఏ మెజార్టీ 121 ఉంది, ఉండాల్సిన మెజార్టీ 164 ఉండాలా. సో అవన్నీ కూడా ఇప్పట్లో అయ్యే పరిస్థితి ఏం కనపడటం లేదు నాకు తెలిసైతే. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఆ విధంగా వస్తుందా లేదా అనేది. అండ్ మహిళా బిల్లు పెట్టారు, కులగణన ఒకటి ఉంది, అదేవిధంగా ఇంకా ఇప్పటికీ 2000 పాపులేషన్ సెన్సస్ చేయాలి, 2021లో చేయాల్సింది, కోవిడ్ కారణంగా పోస్ట్పోన్ అయింది. సో అది చేయాలా, ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాయి. సో ఈ జిమిలీ ఎన్నికలు అనేది నాకు తెలిసి ఇప్పుడు కాను, ఆ విధంగా అయితే ఇంకా సర్వం నాశనం తప్ప వేరేది ఏంది లేదు. ఇప్పటికే పార్లమెంట్ ఎలక్షన్స్లో పాటు ఇది పోవడం వల్ల అస్సాం, ఒరిస్సా లాంటి రాష్ట్రాల్లో ఏ విధంగా దెబ్బలు తిన్నాము నేను ముందు నుంచి చెప్తున్నాను. డెఫినెట్గా ఏదో ఒక రోజు అయితే అది డెఫినెట్గా ప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఒరిస్సా లాంటి దాంట్లో 51 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఒక్క ఎంపీ కూడా రాలేదు. అందరికీ తెలుసు ఏం జరిగిందో, ఏం జరిగిందో అక్కడ ఈవీఎంస్ ఇంకోటి అది చెప్తే అది పెద్దగా చేసి చెప్తారు. ఓకే, రెండవది, సో డెఫినెట్గా ఇటువంటి అపవాదులు పన్నప్పుడు పార్టీ నుంచి నాయకత్వం కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెస్పాండ్ అవుతారనుకుంటున్నాను. ఆయన ఏమైనా రెస్పాండ్ అయితే నేనైతే ఏం అడ్వైజ్ ఇస్తానంటే తిరుమలకు సీఎం గారు వెళ్ళి, సారీ జగన్మోహన్ రెడ్డి గారు మా లీడర్ వెళ్ళి అక్కడే వెంకటేశ్వర స్వామిది దర్శనం చేసుకొని వచ్చి బయటకు వచ్చి కిందికి వచ్చి ఛాలెంజ్ చేస్తే అప్పుడు చంద్రబాబు నాయుడికి అసలు విషయం తెలుస్తుంది. సో ఆ విధంగా చేస్తేనే కానీ బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ కమింగ్ టు ద విజయవాడ ఫ్లడ్ సిచ్యువేషన్ అందరికీ తెలిసినది. సో వర్స్ ఇది అని కానీ నిన్న ఎక్కడో స్పీచ్లో చూస్తూ పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి 1 కోటి రూపాయలు ఎక్కడా అని చెప్పేసి అనడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి రూపాయలు పార్టీ తరఫున సాయానికి అందిస్తాము అన్నారు. సరే ఆయన ఏం సాయం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది, విజయవాడలో ఏ విధంగా అందించింది వైఎస్ఆర్ పార్టీ అనేది దాంట్లో లెక్కసారా, అసలు ఇంత ఇన్ని కోట్ల రూపాయలు వచ్చిన సాయానికి లెక్కసారాలు అడగండి. గవర్నమెంట్ హ్యాస్ టు సేదే కదా. ఇప్పుడు డొనేషన్స్లో వచ్చే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే 1 కోటి రూపాయల గురించి అడుగుతున్నారు కానీ ఇప్పటికి 100 కోట్ల రూపాయలు ఇప్పటికే వసూళ్ల రూపంలో, డొనేషన్స్ రూపంలో మనకు వచ్చినాయి, డొనేషన్స్ రూపంలో వచ్చినప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి ఏం ఖర్చు పెట్టినాడు అనేది ఆయన చెప్తాడు, ఎక్కడ పెట్టినాడు, ఏంది పెట్టినారు, పార్టీ ఏం చేసింది అనేది అందరికీ తెలిసినది. సో ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే ఇన్ని కోట్ల రూపాయలు పబ్లిక్ డొనేషన్స్ తీసుకునేది మనం ఏ విధంగా ఆడిటింగ్ చేయాలా. సో వీఆర్ కస్టోడియన్ టు ది గవర్నమెంట్. సో గవర్నమెంట్కి వచ్చే ప్రతి రూపాయి కూడా ఏ విధంగా ఖర్చు పెడుతున్నాము చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం అందించు. సో కాబట్టి పవన్ కళ్యాణ్ గారు
చంద్రబాబుని ఆ క్వశ్చన్ అడిగితే బాగుంటుందనేది నా ఫీలింగ్. ఆ ఇచ్చిన డొనేషన్స్ కూడా ప్రాపర్గా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళినట్టు ఉంటుంది. ఎందుకంటే మేము చూసినాం లాస్ట్ టైం, నేను ఒకసారి కర్నూలు 2010 అనుకుంటా, కర్నూలు శ్రీశైలం ఏరియా అంతా ఫ్లడ్డింగ్స్ వచ్చిండ. ఫ్లడ్డింగ్స్ వచ్చినప్పుడు మేమంతా కూడా కలెక్షన్ చేసుకొని పోయి మా ధర్మవరంలో ఉన్న పబ్లిక్ అంతా కూడా తీసుకొని పోయి ఆత్మకూరు కాన్షియన్స్లో అనుకుంటా పోయి మండలంలో అనుకుంటా పోయి డొనేషన్ ఇచ్చినప్పుడు ఏరాస్ ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు, అక్కడ పోయి అక్కడికి ఏ అవసరమో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఈ గవర్నమెంట్కి డొనేషన్స్ ఇప్పుడు ఇవ్వడం వల్ల మంచిది, నేను కరెక్ట్ వాళ్ళ మీద నమ్మకంతో ఇచ్చింటారు. కానీ అది ఏమాత్రము రీచ్ అవుతున్నాయి రిసీవ్ అవుతున్నాయి అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే గతంలో అమరావతి కోసం పెట్టిన హుండీ లెక్క ఎక్కడ పోయిందో తెలియదు, మిగతా దాంట్ల కోసం పెట్టిన డబ్బులన్నీ ఎక్కడ పోయినాయో ఎవరికి తెలియదు అనమాట. సో డెఫినెట్గా అది కూడా పవన్ కళ్యాణ్ గారు అడిగితే బాగుంటుంది. ఎందుకంటే విజయవాడ ఫ్లడ్స్లో చంద్రబాబు నాయుడు గారు క్రైసిస్లో ఆపర్చునిటీ వెతుక్కోవాలని ఒక ప్రయత్నం జరిగింది. ఫొటోస్ బాగా దిగినారు. మనం అడ్మినిస్ట్రేషన్ వార్ రూమ్లో కూర్చొని చేయాల్సిన పనిని మనతో పాటు 10 మంది పని చెడగొట్టి అక్కడంతా తిరగడం జరిగింది, విచ్ ఈజ్ నాట్ అవర్ డ్యూటీ అని నా ఫీలింగ్ అన్నమాట. సో అదేవిధంగా ఈ మధ్యకాలంలో చూస్తున్నాను ఆఫీసర్స్, ఇంతకుముందు కూడా నేను చెప్పినాను వైసీపీకి అంటగానే వాళ్ళని లేకుంటే ఈ ఆ గవర్నమెంట్లో పనిచేసినారు అనేది ఫస్ట్ టైం నాకు తెలిసి 3 ఐపీఎస్ల మీద ఈ విధంగా కేసెస్ అనేది రిజిస్టర్ చేయడం అనేది. సో ఆ విధంగా గవర్నమెంట్ మీద 3 కేసులు 3 ఐపీఎస్ల మీద రిజిస్టర్ చేసినారంటే ఒక కొత్త సిస్టమ్ని ముందుకు తీసుకొని వస్తున్నట్టు నేను అనుకుంటున్నాను, కొత్త పద్ధతిని తీసుకొని వస్తున్నాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు. సో ఈరోజు రెడ్ బుక్ అని వాళ్ళు ఓపెన్ చేస్తారు, రేపు వైసీపీ అనేది బ్లూ బుక్ అని ఓపెన్ చేస్తారు, నలిగిపోయేది ఆఫీసర్లు ఉద్యోగస్తులు. సో ఎక్కడైనా కానీ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని పెట్టి పనిచేస్తూ ఉండాలి. కానీ ఈ విధంగా రెడ్ బుక్ బ్లూ బుక్ అని డెమోక్రసీ అని చెప్పేసి పోతే డెఫినెట్గా బ్లూ బుక్ అనేది ఇప్పటికే తయారు చేస్తారు ఆఫీసర్లలో ఒక వర్టికల్ డివిజన్ వస్తుంది. డివిజన్ వచ్చిన తర్వాత ఏమవుతుంది, డెఫినెట్గా ఇప్పుడు పనిచేయాలనుకున్న ఆఫీసర్లు కూడా ఏం కొద్దిగా ఎక్కువ చేసినా మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తేనే మమ్మల్ని జైల్లో పెట్టడం, మమ్మల్ని మీద కేసులు పెట్టడం అనే ఒక భయం ఆఫీసర్స్లో కూడా వస్తుంది. అది అడ్మినిస్ట్రేషన్ కూడా మంచిది కాదు. సో ఆ విధంగా వెంజెన్స్ పాలిటిక్స్ లేకుంటే ఎక్కడో ఒక ఆమె ఒక ఆమెకున్న హిస్టరీ చూస్తే అన్ని హనీ ట్యాప్ కేసులే ఉన్నాయి. సో వాట్ ఎవర్ మేబీ అలాంటి సంఘటనల్లో కూడా సో ఆఫీసర్లను ఒక పార్టీల తరపున ఒక డివిజన్ చేస్తారు. రోజు పేపర్లలో చూస్తూనే ఉంటాం ఒక పార్టీల తరపున ఒక డివిజన్ చేయడం వల్ల ఏమవుతుందంటే డెఫినెట్గా ఇబ్బంది కలిగించే అంశంగానే తయారవుతుంది. సో ఈరోజు ఇది అయిపోయినది, రేపొద్దున ఆ ఆఫీసర్లకు ఎవరైతే అత్యుత్సాహం చేస్తున్నారో దాంట్లో బ్లూ బుక్ అని జగన్మోహన్ రెడ్డి ఇంకో బుక్ తీసుకొని వస్తాడు. మన గుంటూరులో కూడా చెప్పినట్టున్నాడు ఆయన, మీరు ఈ విధంగానే చేసుకుంటూ పోతే గుంటూరులో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జైలు కూడా సరిపోవు అని చెప్పేసి. ఇది ఒక మంచి సాంప్రదాయం కాదు అనేది నా ఫీలింగ్. సరే జరుగుతున్న దాంట్లో అన్నిటికీ కూడా ఒక లెక్కపత్తు ఉండాలి. ఆ బుక్స్ కూడా చూద్దాం ఏ విధంగా అయితే ఆఫీసర్స్ మీద